నిన్నటి రోజు కోరు శాసన సభ్యుడైన నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఇది రాజకీయానికి చాలా మంచిది కాదు, హుందాగా వ్యవహరించమని సోదరుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను. ఉచ్చిరెడ్డిపాళెంలో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి యొక్క వ్యక్తిగత దూషణలు చేస్తూ ఒక రకమైన వాళ్ళని భార్యాభర్తల్ని చాలా అవమానకరంగా అసభ్యత పదజాలంతో వాడినారు. ఇది మంచి పద్ధతి కాదు. నీ ఒక పెద్ద కుటుంబంలో ఒక శ్రీనివాసరెడ్డి గారి కుమారుడిగా నల్లపురెడ్డి వంశస్థుల్లో ఒక మంచి పేరున్న కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా చిన్నతండ్రి ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు మంట కలిపే పరిస్థితి ఇచ్చేసావు. వారు ఏమన్నా నీ గురించి ఎక్కడైనా నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడైనా నీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారా? అలా మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను, కానీ ఇటువంటి తెచ్చగొట్టే యొక్క సమావేశాలు హుందా రాజకీయాలు లేనప్పుడు మాకు కూడా మీలాంటి వాడికి బుద్ధి చెప్పాలని రాజకీయాలకు రావాలని మీకు కోరిక ఉన్నాను. నువ్వు పిలిచినా కూడా విజయసాయి రెడ్డి ఇచ్చిన రోజు కూడా నేను నిరాకరించినాను, కానీ వాళ్ళు ఏ విధంగా కాదు. ఈరోజు నువ్వే కోటలో వాళ్ళ గురించి ఏమిరెడ్డి దంపతుల గురించి రాష్ట్రంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి చాలా వాళ్ళ దాతృత్వం పేద ప్రజలకు కానీ జిల్లాలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అటువంటి దాతల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. నేను అటువంటి మంచి ఉదారమైన స్వభావాలు ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి నీ నోటుకున్నా నే కోటలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమిటి దంపతుల గురించి ప్రత్యేకంగా కోరినాం. ఆ రోజు మంచోళ్ళు ఎట్టన్నారు, ఈరోజు చెడ్డోళ్ళు ఎట్టన్నారు. ఇది తినడానికి కానీ చూడడానికి నీ రాజకీయానికి ఉందాతనం కోపం ఉంది, బాధాకరంగా ఉంది. ఇటువంటి మానుకొని ప్రజాసేవ చేసి 10 మందికి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను, కానీ ఇంకా అయినా మానుకొని వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు మానుకోకపోతే ఈ దీనివల్ల నెల్లూరు జిల్లాలో 10 సీట్లు వైసీపీ నీ వల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది, ఇది సత్యం. వాళ్ళు ఎక్కడైనా నీ గురించి మాట్లాడారా? ఈ రోజునికి నీ గురించి నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేసుకోండి, కానీ ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం అవసరం లేదు. ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం అవసరం లేదు. అటు మాట్లాడడం వల్ల ఈరోజు ఈ వైసీపీ పార్టీకి 10 సీట్లు పోవడం ఖాయం. నెల్లూరు జిల్లాలో 3 జిల్లాలో 10 సీట్లు పోవడం ఖాయం. ఇప్పుడైనా ఆలోచించుకొని సరైన మార్గంలో నడుచుకో, మంచిది కాదు. ప్రజలు చూస్తూ ఉంటారు ఏది మంచిదని. నేను 6 సార్లు కాదు 10 సార్లు ఎమ్మెల్యే అయినా రాజకీయ పరిజ్ఞానం ఉండాలా? ఏం మాట్లాడాలా? నువ్వు అంత దూరం ఎందుకు పొగడాలా? వాళ్ళ గురించి నువ్వు ఎందుకు పొగడాలా? ఈరోజు వాళ్ళని వ్యక్తిగతంగా అలా చూసినటువంటి మంచి పద్ధతులు కాదు. అలాంటి పద్ధతులు మార్చుకొని సరైన చేసి నీ రాజకీయంగా నువ్వు చేసుకుంటే మంచిదని చదువుకోగలుగుతున్నాను.